ఈరోజు విజయనగరంలో స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో బిఎంఆర్డీఏ నిధులు 3 కోట్ల రూపాయలు కేటాయించి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ నుంచి పాలనగర్ వరకు కూడా 1 కిలోమీటర్ వరకు కూడా రోడ్డు వైండింగ్ చేస్తూ మరి అంటే రెండు వైపులా కూడా కాలువలు అలాగే రోడ్డు 80 అడుగుల రోడ్డును కూడా వేయడం జరుగుతున్నది మరి ఇది చాలా కాలంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారైతే చాలాసార్లు విఎంఆర్డీఏకి పెట్టడం జరిగింది ఇది తప్పకుండా చేయాలి ఇక్కడ ప్రజల కోరిక ఎందుకంటే ఇంచుమించు 4-5 వార్డులు మరి ఉపయోగం ఉంటుంది ఈ రోడ్డు వేయడం వల్ల అని చెప్పి చెప్పడం జరిగింది 10 గ్రామాలకు కూడా ఇది ఎంత ఉపయోగకరంగా ఉండేటువంటి రోడ్డుని ఈరోజు మా ఆధ్వర్యంలో వేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ మరి ఈరోజు చూసినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు అనేకమైనటువంటి మరి చేయడం జరుగుతున్నది మరి గడప గడపకి మన ప్రభుత్వంలో మరి ఆ జీజీఎంపీ నిధులు కానివ్వండి అలాగే మరి ఎమ్మెల్యే గ్రాంట్ కానివ్వండి స్థానికంగా కార్పొరేషన్కి సంబంధించిన నిధులు కానివ్వండి అలాగే విఎంఆర్డీకి సంబంధించిన నిధులు కూడా కనుక కేటాయించి ఎక్కడైతే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదో అన్ని చోట్ల కూడా అభివృద్ధి అనేది చేయాలని చెప్పి ఆదేశించగానే మరి ఆయన సూచనల మేరకు ఈరోజు 3 కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఇక్కడ ఈ ఒక రోడ్లు వైండింగ్ అనేది చేయడం జరుగుతున్నది మరి ఈరోజు నిజంగా మాకైతే చాలా సంతోషంగా ఉన్నది ఇంత మంచి రోడ్డు ఎందుకంటే ఇంతమంది 10 గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్డు నా ఆధ్వర్యంలో ఈరోజు శంకుస్థాపన చేయడం నా అదృష్టంగా భావిస్తూ